హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాలామంది తమ పిల్లలు జస్ట్ ఒక మూడు నుంచి నాలుగు స్పూన్స్ ఫుడ్ తిని వదిలేస్తున్నారు మిగతాది తినట్లేదు అని బాధపడుతూ ఉంటారు దీనికి కారణం ఇప్పుడు మనం తెలుసుకుందాం ఫస్ట్ రీజన్ హంగర్ ఇష్యూస్ మీరు ఫుడ్ పెట్టేటప్పుడు బేబీకి బహుశా ఆకలి ఉండకపోవచ్చు లేదా కొన్ని స్పూన్స్ తిన్న తర్వాత వాళ్లకు చాలు అనిపించడం లేదా వేరే ఆట మీదకు ధ్యాస మరలి తినకపోవటం చేస్తారు సెకండ్ రీజన్ గ్యాస్ ప్రాబ్లం బేబీకి పొట్టలో గ్యాస్ ఉంటే ఒక రెండు నుంచి మూడు స్పూన్స్ తిన్న తర్వాత బేబీకి కడుపు నిండిన ఫీలింగ్ కలిగి తినటం ఆపేస్తుంది ఈ గ్యాస్ అంతా కూడా కడుపులో నిండిపోయి బేబీకి కడుపు ఉబ్బరంగా అనిపిస్తుంది ఈ సమస్య కూడా బేబీని మూడు నుంచి నాలుగు స్పూన్స్ కంటే ఎక్కువ ఆహారం తీసుకోనివ్వదు నెక్స్ట్ థర్డ్ రీజన్ పాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల బేబీ రోజులో పాలు ఎక్కువగా తాగితే ఖచ్చితంగా ఆ రోజు బేబీ తినే ఫుడ్ మోతాదు తగ్గుతుంది ఇది సాధారణంగా తొమ్మిది నెలలు పైబడిన పిల్లల్లో జరుగుతుంది మీరు మిల్క్ ఎంత ఇవ్వాలి అలాగే ఫుడ్ ఎంత ఇవ్వాలి అనేది బ్యాలెన్స్ చేసుకొని ఇవ్వాలి నెక్స్ట్ ఫోర్త్ రీజన్ మీరు ఎక్కువగా బేబీకి స్నాక్స్ ఇచ్చినా కానీ బేబీకి ఆకలి ఉండదు కదా ఆకలిగా లేనప్పుడు వాళ్లకు మనం పెట్టే అసలు ఫుడ్ని వాళ్ళు తినరు ఆ మీల్ని వాళ్ళు స్కిప్ చేస్తారు నెక్స్ట్ ఫిఫ్త్ రీజన్ మనం బేబీకి కొత్తగా వారికి తెలియని ఫుడ్ని పెట్టినా లేదా వారికి నచ్చని ఆహారం పెట్టినా వారు కొద్దిగా తిని వదిలేస్తారు కాబట్టి ఇవన్నీ చూసుకుని బేబీకి ఫుడ్ని ఇవ్వాలి ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్